హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 6వ రోజు పూల పూజ అండి. ఈ పూలతో చేస్తే ఇంకా 108 పూలు అయిపోయినట్టునే అన్నమాట, ఈ రకం కాడికి అయిపోయినట్లనే. సో నిన్న వీడియో పెట్టలేకపోయాను, ఫస్ట్ నిన్న వీడియో పెట్టినందుకు ఏమి అనుకోవద్దు, సరేనా? ఈరోజు వచ్చేసి గన్నేరు పూల రకం ఒకటి, అలాగే మందారం పూలు, జిల్లేడు పూలు. సో నాకు తెలియక నేను జిల్లేడు పూలతో చేశానండి. జిల్లేడు పూలతో చేయకూడదంట నాకు ఆ విషయం తర్వాత తెలిసిందనమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు మందారం పూలలోనే రెండు రకాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఎర్రగా ఉంది, ఇంకోటేమో కొంచెం కలర్ తక్కువగా ఉంది. సో మీరు అది గమనించగలరు. ఇక్కడ వచ్చేసి గన్నేరు పూలతో స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ నేను మందారం పూలతో చేసుకున్న తర్వాత గన్నేరు పూలు వేస్తున్నాను, ఎందుకంటే మనం ఫస్టే గన్నేరు పూలతో స్టార్ట్ చేసామంటే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి పూలు లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ మందారాలతో చేసి తర్వాత గన్నేరు పూలతో చేస్తున్నాను అన్నమాట. నాకైతే ఎంత సంతోషంగా అనిపించింది అంటే అంత సంతోషంగా అనిపించింది ఇలా పూజ చేసుకుంటూ ఉంటే. ఓం ప్రకృతి నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం శురభై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచియై నమః. సో గన్నేరు పూలు నాకు ఇక్కడ ఈ మంత్రం వరకు అయిపోయాయి. ఇక్కడ నుంచి మంత్రాలు చదివేటప్పుడు మనం కుంకుమ వేస్తూ మనం అష్టోత్తరం అన్నది చేయాలన్నమాట. సో నేను 10 దొరికితే 10, 5 దొరికితే 5, 20 దొరకని 20 పూలతో ఖచ్చితంగా నేను ఆ రకం పూలు 108 అయ్యే వరకు చేస్తానన్నమాట. సో ప్రతిసారి అంటే ఇప్పుడు మీకు 5 దొరికినాయి కదక్క, 5 వరకు చదివేసి ఆపేయచ్చా అనే డౌట్ మీకు రావచ్చు, అట్లా చేయకూడదు. కంపల్సరీ మనము 108 అష్టోత్తరాలు చదవాల్సిందే అన్నమాట మంత్రాలు అవి, ఎందుకంటే మనము ఏ రకమైతే పూలు పూజ మొదలు పెడతామో ఆ పూజ మనము 108 రకాల పూలు అయ్యే వరకు 108 చదవాల్సిందే. మనము పూలు లేని ప్లేస్లో కుంకుమ వేస్తూ మనం అష్టోత్తరం అన్నది చేయాలన్నమాట. సో అలా నేను అమ్మవారికి పూల పూజ అయితే చేసుకున్నానన్నమాట. ఇంకొక విషయం, ఈరోజు వచ్చేసి అమ్మ ఇక్కడికి వస్తానని చెప్పేసి అనిందనమాట. మన ఫంక్షన్ చేసినప్పుడు వచ్చిందమ్మ, మళ్ళీ ఇప్పుడు వస్తుందన్నమాట. అమ్మ వచ్చేసి నాకు పసుపు కుంకుమ తీసుకొని వస్తుంది, నాగుల చవితి పసుపు కుంకుమ తీసుకొని వస్తుందన్నమాట, వస్తానని చెప్పేసి అనింది. సో అమ్మ వచ్చేలోపు నేను పూజ చేసుకొని మళ్ళీ షాపుకి కూడా వెళ్ళి రావాలన్నమాట. షాప్లో కొంచెం వర్క్ ఉన్నింది, అది చూసుకొని రావాలి. మీరు వెనకల లక్ష్మీదేవి వెనకల అమ్మవారిని గమనించారా? కాశీ అన్నపూర్ణాదేవి గాజుల మాలలు వేసింటే ఎంత అందంగా కనిపిస్తుందండి మా అమ్మవారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. సో కుంకుమతో పూర్తి చేయడం అయిపోయిందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి ఇవ్వాలి. సో హారతి ఇచ్చిన తర్వాత మనము పూజ కంప్లీట్ అయిపోయినట్టే. కానీ కంపల్సరీ పూజ మొదలుపెట్టిన రోజు మాత్రం ఖచ్చితంగా టెంకాయ కొట్టాలండి. అలాగే ఉద్యాపన ఎలా ఇవ్వాలన్నది నేను నా పూజ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. కానీ పూల పూజ మాత్రం 108 దొరికే వరకు మనము ఖచ్చితంగా పూజ అన్నది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అది సంవత్సరం కావచ్చు, నెల కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, మనకు దొరికే రకాలు తొందరగా దొరికాయంటే, ఈ వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో తొందరగానే దొరుకుతాయి. కానీ కొంచెం వర్షాకాలం దాటింది అంటే మళ్ళీ లేట్ అవుతుంది అన్నమాట పూజ అయిపోవటానికి. సో ఇలా పూజ అయితే చేసేసుకున్నాను అన్నమాట. నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా మనసుకు తృప్తిగా అనిపిస్తుందండి పూజ చేసుకుంటే. కానీ ఎక్కువ పని ఉంది అంటే షాపులో పూజ చేసుకోవడానికి కుదరదు, కానీ లేదంటే నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టమైన పని అన్నమాట. సో ఇది వచ్చేసి తామర పూల గింజలది ఒక మాల తెప్పించింది అక్క అని చెప్పేసి చెప్పాను కదా. కలశానికి వేసింటి, కలశానికి వేసింటే ఏమవుతుందంటే మందారం పూలతో పూజ చేస్తున్నా కదా, మందారం పూలని నీళ్ళలో వేయటం వల్ల వాటికి కొంచెం తడి ఉంటుంది మొగ్గలకి, ఆ తడి అంటుకొని బూజు వస్తున్నట్టుగా అవుతున్నాయి, మళ్ళీ పాడవుతుందేమో అని చెప్పేసి ఇక్కడ అమ్మవారికి వేసాను అన్నమాట. ఇంకా తర్వాత షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను.
ఈరోజు వచ్చేసి షాప్లో ఎవరు లేరు, నేనే ఫస్ట్ వచ్చాను అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ అయిపోయింది, ఈ బ్లౌజ్ తీసేసి ఇంకొక బ్లౌజ్ పెట్టాలి. అలాగే హెల్త్ బాగోలేకపోవటం వల్ల ఒక్కొక్క రోజు అస్సలు చేతనవ్వట్లేదు, ఒక్కొక్క రోజేమో బాగా అనిపిస్తుంది అన్నమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వచ్చుకున్నా అయినా కూడా ఎందుకో నా ప్రాబ్లం అయితే తగ్గట్లేదు. ఒక్కొక్క రోజు లావు అయిపోయినట్టుగా అనిపిస్తుంది శరీరం, ఇంకొక రోజేమో నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మనది మనకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా ఏం నేను ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకు నేను లావు అవుతున్నానో అసలు అర్థం కావట్లేదు. థైరాయిడ్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి టెస్ట్ చేయించాము. సో థైరాయిడ్ కూడా ఏమీ లేదు, కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అన్నమాట. సో రాగానే మిషన్ అయితే తూచేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నీడిల్స్కి ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. నీడిల్స్కి ఆయిల్ వేసుకుంటే థ్రెడ్ అన్నది ఎక్కువ కట్ అవ్వకుండా ఉంటుందండి. మీలో ఎవరికైనా మిషన్ ఉంటే మాత్రం కంపల్సరీ డే బై డే ఆయిల్ వేయండి. డే బై డే ఒక్క డ్రాప్ ఆయిల్ వదిలినామంటే కనుక మిషన్లో థ్రెడ్ అస్సలు కట్ అవ్వదు, లేదంటే అదే పనిగా కట్ అవుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే థ్రెడ్ కట్ అవ్వకుండా మిషన్ ఆగిపోతూ ఉంటుంది కదా, సో అలా ఆగిపోయింది అంటే కనుక సెన్సార్లో డస్ట్ పేరుకుపోయిందని అర్థం. సో అప్పుడు మనం సెన్సార్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్కి నేను జాయింట్లు అన్నవి వేస్తున్నాను అన్నమాట. ఈ బ్లౌజ్కి జాయింట్లు వేసుకొని ఈ బ్లౌజ్ అన్నది స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇంతలోపే కస్టమర్ వచ్చారన్నమాట. సో కస్టమర్తో మాట్లాడుతున్నాను, ఇక్కడ కస్టమర్తో మాట్లాడుతూ బ్లౌజ్కి అయితే జాయింట్లు అయితే వేస్తున్నాను అన్నమాట. సో ఇది జాయింట్లు వేసేసుకుని తర్వాత వర్క్ అన్నది స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసేసి నేను బయటకు అయితే వెళ్ళేది. సో బయటకు వచ్చేసాము, అమ్మ వచ్చిందన్నమాట. అమ్మ వచ్చేసి నుల్లపిండి ఇక్కడ రోళ్లతో దంచుతారని చెప్పేసి చెప్పారంట అమ్మకి ఎవరో, అందుకని చెప్పేసి అలాగే తీసుకొని వచ్చిందనమాట. నూలపిండి దంచుకోవడానికి వచ్చాను. వచ్చిన ప్లేస్లో నాకు ఇక్కడ ఎర్ర పూలు కనిపించాయి. ఈ పూలతో నేను పూజ చేయలేదన్నమాట ఇంకా. సో మా ఆయన నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడండి. నేను పూల పూజ స్టార్ట్ చేశానంటే కనుక ఖచ్చితంగా పాపం ఎక్కడైనా కొత్త రకాలు కనిపించాయంటే వెంటనే తీసుకొని వచ్చేస్తాడనమాట, నువ్వు ఈ రకం పూలతో చేయలేదు కదా అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి రెడ్ పూలు దొరికాయన్నమాట. ఈ రెడ్ పూలు నేను ఇక్కడ దించుకున్నాను. తర్వాత వచ్చేసి రోళ్లతోని మనం మనుషులు దంచినట్టుగానే నూలపిండి దంచుతున్నాయి చూడండి ఈ మిషన్. అసలు ఎవరు కనిపెట్టారో అని చాలా బాగా కనిపెట్టారు. మనము తినేటప్పుడు కూడా అదే టేస్ట్నే మనకి ఇస్తుంది అన్నమాట. కేజీ 60 రూపాయల లాగా తీసుకుంటారు. అమ్మ వచ్చేసి యాక్చువల్గా ప్రతి సంవత్సరం మిక్సీకి వేసి చేసేదన్నమాట. మిక్సీకి వేస్తే ఇట్లా దంచినట్టుగా రాదండి, అందుకని చెప్పేసి ఇక్కడ రోళ్ళు ఉన్నాయంట కదమ్మా, మిషన్ ఉందంట, దాంట్లో దంచిచ్చి వేస్తాను మీకు పసుపు కుంకుమ అని చెప్పేసి తీసుకొని వచ్చింది. ఇది వచ్చేసి మిక్సీ అంట అండి, ఎంత పెద్దగా ఉంది చూడండి మిక్సీ జారు. ఫస్ట్ ఈ మిక్సీలో నూలు మిక్సీకి వేస్తారన్నమాట. నూలు ఇందులో వేసిన తర్వాత బాగా మెదిగిన తర్వాత వీటిని రోళ్ళ కింద వేస్తారన్నమాట. సో చూస్తారు కదా, ఇలా అంతా కూడా దీంట్లోనే వేసేస్తారు. ఫస్ట్ దీంట్లో వేసిన తర్వాత రోట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నమాట. సో ఇదేంటంటే దీనికి ఫిక్స్ అయి ఉంటుందండి, ఇది కూడా పెద్ద మోటార్కి సంబంధించి సెట్ అయి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇలా వేసుకుంటే కనుక మనకు దంచడం ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నూలు అన్నవి కూడా పైకి చిట్లకుండా ఉంటుందన్నమాట. రోట్లో వేసామనుకోండి నూలు దంచేటప్పుడు చిట్లిపోతాయి. సో ఇలా మెత్తగా మనకు ఫస్ట్ నూలు అన్నవి మిక్సీకి వేసేస్తారు. ఇలా వేసిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలోకి తీసేస్తారు. ఇలా తీసిన తర్వాత రోట్లోకి వేస్తారన్నమాట. ఎంత మెత్తగా వేసిందంటే అది నేను అయితే ఆశ్చర్యపోయాను. అది మిక్సీ అనుకోలేదు యాక్చువల్గా, నేను ఏదో అనుకున్నా కానీ తర్వాత ఆయన చెప్పాడనమాట అది పెద్ద మిక్సీ అండి అని చెప్పేసి అన్నాడు. సో ఇది వచ్చేసి 2 రోళ్ళు ఉన్నాయి. యాక్చువల్గా మేము మా చిన్నప్పుడు వెంకటాపురంలో చూసామన్నమాట ఇట్లా రోళ్ళతో దంచేది మిషన్. అదేంటంటే వేరేగా ఉండింది, మన రోల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండి ఉన్నిందనమాట. ఇదేంటంటే ఒక డబ్బలాగా ఇచ్చారు. ఈ దీని క్వాంటిటీ వచ్చేసి 2.5 కేజీ టైట్ అయిందండి. 2.5 కేజీ వేస్తే కనుక బాక్స్ నిండిపోతుందన్నమాట. కేజీ అయితే అలకాగా పడుతుందన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకొని జరుపుతున్నారు చూడండి చెక్క, అవి ఏమంటారు
ఇనుపవి అన్నమాట. అవి చాలా గట్టిగా ఉన్నాయి. అవి గానా లేకుంటే కనుక బై మిస్టేక్ మనం పొరపాటున మర్చిపోయామనుకోండి మన చేతుల మీద పడిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెయిట్ కూడా చూస్తారనమాట, ఎన్ని కేజీలు ఏంటి అనేది. సో వెయిట్ చేసుకునేది కూడా వీళ్ళు ఇక్కడే పక్కనే పెట్టేసుకున్నారు. సో మొత్తం మిషన్ అంతా కూడా ఇలా ఉంటుంది. రెండు రోకళ్ళు ఉంటాయి. ఈ రోకళ్ళు కూడా ఇనుపవండి, చాలా మందంగా ఉన్నాయి, మేము చూసామన్నమాట. సో అందులో బెల్లం ఇలా వేసి పెట్టేసి అచ్చులచ్చులే కొట్టేస్తారనమాట. మనమేమీ వాటిని మిక్సీకి వేయాల్సిన అవసరం ఉండదు, తురుముకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా అక్కడ దంచి తీసుకొని వచ్చిన తర్వాత అమ్మ వీటిలో కొబ్బరి తురిమి కొత్త కొబ్బరి, నాగుల చవితికి కొత్త కొబ్బరి వస్తుంది కదండి, సో ఆ కొత్త కొబ్బరిని తురిమి ఇందులో వేస్తుంది అన్నమాట. యాలకులు ఆల్రెడీ నూనె పిండిలోనే వేసేసారనమాట. తర్వాత వచ్చేసి నేను అమ్మ ఇద్దరం కలిసి ఇంకా వీటిని మిక్సీ పడుతున్నాం. యాక్చువల్గా వెంటనే కనుక కట్టేంటే ఇలా గట్టిగా కలపాల్సిన అవసరం రాకపోయేది. మేము ఏం చేసామంటే మేము వచ్చేసరికి 3 అయింది. సో 3 అయింది కదా, భోంచేసినాక కలుపుదామని చెప్పేసి ఫస్ట్ భోంచేసాము. భోంచేసిన తర్వాత మా ఇంటికి ఎదురుగా ఒకటి బియ్యం పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇది బాగా సెట్ అయిపోయింది అనమాట, గట్టిగా అయిపోయింది. సో మాకు కొంచెం స్పూన్తో కలపడానికి రావలేదని మళ్ళీ నేను వేరే గిన్నెలోకి వేసేసి దీంట్లో సగం దాంట్లో సగం వేసేసి ఆ కొబ్బరి అన్నది రెండింటిలోకి వేసి కలిపాను అనమాట. చూసారా ఎంత సెట్ అయిపోయిందో. మనం మిక్సీకి వేస్తే ఇంత ఆయిల్ అన్నది రాదండి, ఖచ్చితంగా రాదు. రోళ్ళ కింద అవి రోకళ్ళ కింద పడితేనే ఆయిల్ అన్నది వస్తుంది. ఇంకోటి ఏంటంటే నూనె పిండి అంటే ఆయిల్ ఉండాలి, ఆయిల్ ఉంటేనే నూనె పిండి తినేటప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట. ఇంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడైతే అమ్మ పని వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళతో దంచేసి ఆ నూనెని తీసి ఆ నూనెతో దీపం వెలిగించేదనమాట దేవుడికి. అట్లా చేస్తే మంచిది నూనె దీపము అని చెప్పేసి. సో ఇలా అంతా పొడి పొడి చేసేస్తున్నాము కొబ్బరి కలచడం కోసం అనమాట. అక్కడ మనం కొబ్బరి తీసుకువెళ్తే కూడా కొబ్బరి కూడా వాళ్ళు ఒకేసారి రోట్లోనే వేసి దంచేస్తున్నారు. మనం ఏంటంటే మనం సపరేట్గా కలుపుకుంటాం కాబట్టి పైన పైన కలుపుకుంటాం కాబట్టి మిక్సీకి అక్కడికి పంపించలేదన్నమాట. సో కొబ్బరి అంతా కలిపిన తర్వాత ఇలా ముద్దలైతే కడుతున్నాము నేను అమ్మ. ఇది వచ్చేసి అందరికీ పసుపు కుంకుమ ఇవ్వటానికి అని చెప్పేసి అమ్మ దంచిచ్చింది. ఏం దంచేస్తావులేమ్మా ఒక స్వీట్ అంటే వద్దమ్మా, సంవత్సరానికి ఒక్కరోజు, మనం ఇప్పుడు తింటే మళ్ళీ సంవత్సరం వరకు తిన్నాం కదా, నూనె ముద్దలతోనే ఇవ్వాలి పసుపు కుంకుమ అని చెప్పేసి అందరికీ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇలా దండిగా నూనె ముద్దలు అయితే కొట్టించింది అనమాట అమ్మ. కొబ్బరి చూసారా పైన ఎంత బాగుందో, గసగసాలు కూడా వేసిందనమాట. తర్వాత ఇంకా నాకు పసుపు కుంకుమ ఇస్తూ ఉందన్నమాట. మాకు ఒక 6 నూనె ముద్దలు ఇలా 2 వెండి గిన్నెలు తెచ్చిందనమాట అమ్మ. చీరలు మస్తు ఉన్నాయి, మీరు కట్టుకోరు ఎందుకు ఊరికే అని చెప్పేసి 2 గిన్నెలు తీసుకొని వచ్చిందనమాట. ఈ 2 గిన్నెలలో ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటుంది దేవుని గుడిలో అని చెప్పేసి అమ్మ 2 గిన్నెలు తీసుకొచ్చిందనమాట. ఇంకా అమ్మ పసుపు కుంకుమ ఇచ్చేస్తే తొందరగా షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ మేము ఒడిపేం పోస్తుంటే అక్కడికి వెళ్ళేసి వచ్చామని చెప్పేసి చెప్పాను కదా, ఎదురింట్లో వాళ్ళు ఆల్రెడీ పసుపు పూసేశారనమాట. మళ్ళీ ఇప్పుడు అమ్మ పసుపు ఇంకా పూసినారు కదమ్మా అంటే ఇది మాదమ్మా, మా ఇంటి పసుపు కుంకుమ అనేది ఎందుకు, మా ఇంటి పసుపు కుంకుమ మీకు అందాలి అని చెప్పేసి మళ్ళీ కాళ్ళకు పూస్తూ ఉందన్నమాట. ఇలా అమ్మంగా పసుపు కుంకుమ ఇచ్చిందనమాట, నాగుల చవితి పసుపు కుంకుమ తీసుకొని వచ్చింది. ఆపరేషన్ చేయించుకైనాక ఫస్ట్ టైం అనమాట అమ్మ రావటం. సో అమ్మకు ఇప్పుడు బాగా కనిపిస్తుందంట కన్ను. సో ఈరోజే ఊరికి వెళ్తాను అంటుంది. సో మరి చూడాలి ఉంటుందో వెళ్తుందో. మరి తను వెళ్ళాలి అని ఫిక్స్ అయింది అనుకోండి ఎంతమందిని చెప్పినా ఆగదన్నమాట. ఉండాలి అని ఫిక్స్ అయిందంటే వెళ్ళమన్నా వెళ్ళదు, ఇంకా ఉంటుందన్నమాట. సో అలా తన ఇంకేది ఫిక్స్ అయితే అలాగే ఉంటుందన్నమాట. సో ఈ డెకరేషన్ ఇంకా తీయలేదేంటక్క అని చెప్పేసి అనుకుంటున్నారా. అవి పైన స్టిక్కర్స్ అతికించాం కదా ఆ రోజు, ఆ స్టిక్కర్స్ నాకు అందట్లేదు. సో మా తులసికి తీయకూడదు అని చెప్పేసి తనని తీయనివ్వట్లేదు అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా తీపించాలి. 2 తీసాను, అలాగే రఫ్న గుంజుతూ ఉంటే వాటికి ఉండేటటువంటి లీవ్స్ ఊడిపోతూ ఉన్నాయి, మళ్ళీ అవి ఊడిపోతే వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను తీయకుండా అలాగే పెట్టేశాను అనమాట. ఇంకా నాకు పూసిన తర్వాత అమ్మ కూడా కాళ్ళకి పసుపు పూసుకుంటూ ఉంది. కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా మేము అమ్మ వాళ్ళ వేజ్ వస్తే అసలు ఉండలేమేమో అనిపిస్తుంది నాకైతే. ఎట్లయినా వాళ్ళు తిన్న ఫుడ్కి మనం తినే ఫుడ్కి మన పిల్లలు తినే ఫుడ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది.
సో వాళ్ళు ఉన్నంత గట్టిగా మేము లేము, మేమున్నంత గట్టిగా మా పిల్లలు ఉండరు, మనమున్నంత గట్టిగా మన పిల్లలు ఉండరు. ఫుడ్ అంత మనకి కల్తీ జరుగుతూ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అబ్బా ప్లీజ్ లైక్ చేయండి. సో మీకు అందరికీ నేనంటే అభిమానం ఉంటే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నా. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.